హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు విజ్జీస్ వరల్డ్. పావుభాజీని చాలా సింపుల్గా మన ఇంట్లో ఉండేవాటితోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా బంగాళదుంపల్ని కొన్ని వాటర్ యాడ్ చేసి కుక్కర్లో పెట్టి 3-4 విజిల్స్ రానివ్వాలి. ఇది ఉడికేలోపు మనం వెజిటబుల్స్ని కట్ చేసుకోవచ్చండి. ఈ బంగాళదుంపలతో పాటుగా క్యారెట్స్, అలానే క్యాలీఫ్లవర్, వీటిని కూడా కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకుని ఉడికించుకోవచ్చండి. ఇక్కడ నేను మాత్రం ఓన్లీ పొటాటోస్ యూస్ చేస్తున్నానండి, ఎందుకంటే మా ఇంట్లో వాళ్ళు ఇదే ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు. బంగాళదుంపలు ఉడికేలోపు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా వీటిని కూడా సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ టమాటాలు మాత్రం కొంచెం పెద్ద ముక్కలే కట్ చేశాను, ఎందుకంటే వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బంగాళదుంపలు ఉడికేసాయండి. ఇప్పుడు వీటికి పైన పొట్టు తీసేసి ఇలా మెత్తగా మెదిపేసుకోవాలి. ఈ బంగాళదుంపల్ని పొట్టు తీసిన తర్వాత ఆ వాటర్ని పొట్టుని వేస్ట్గా పడేయకుండా ముక్కలకి వేసినట్లయితే అవి కొంచెం బలంగా ఉంటాయి. అలా అని వేడి నీళ్ళు పోయకండి, చల్లారిన తర్వాతనే పోయండి. ఇప్పుడు స్టవ్ పైన మందపాటి బాండీ పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని నెయ్యి కానీ వెన్న కానీ వేసి కరిగించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు టమాటో ప్యూరీని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేడి నీళ్ళని యాడ్ చేసుకుని లైట్గా కలుపుతూ ఉడకనివ్వాలి. ఇలా 1 to 2 minutes వరకు ఉడికించుకోవాలండి. ఆయిల్ కొంచెం ఇలా పైకి తేలుతున్నట్టుగా వచ్చిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న బంగాళాదుంప పేస్ట్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం పసుపు, ఉప్పు, కారం యాడ్ చేసుకోవాలి. అయితే ఉప్పు మనకి 1.5 to 2 spoons వరకు పట్టొచ్చు, టేస్ట్ చెక్ చేసుకొని వేసుకోండి. కారం కూడా అంతే అండి, బాగా ఘాటుగా ఉన్న కారం అయితే 1 spoonే సరిపోతుంది. కొంచెం మంట తక్కువగా ఉంది అనుకుంటే 1.5 spoon వరకు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం నెయ్యి కానీ వెన్న కానీ యాడ్ చేసుకోవాలి. అలానే నీళ్లు వేడి చేసి వేడి నీళ్ళని కలపాలి. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుని కొంచెం ఒక 5 to 10 minutes వరకు ఉడికించాలండి. ఆ తర్వాత కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు 2-3 నిమ్మకాయల్ని రసం తీసి యాడ్ చేసి మొత్తం బాగా కలిపేయాలి. అంతే అండి, పావు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బన్స్ని రెడీ చేసుకోవాలి. పావుభాజీ బన్స్ కొంచెం చిన్నగా ఉంటాయి కదా, సో అవి కాకుండా మేము ఈ బన్స్ యూజ్ చేసుకొని చేస్తున్నాం. ఇప్పుడు వీటిని ఇట్లాగా కట్ చేసేసుకొని కొంచెం నెయ్యి వేసి లైట్గా వేయించాలి. మిగిలిన బన్స్ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పావుభాజీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చూపిస్తా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే బాగా ఇష్టంగా తింటారు. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇది రెగ్యులర్గా తింటూ ఉంటే వెయిట్ గెయిన్ అవుతారు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసినట్లయితే మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో చెప్పండి. అంతకన్నా ముందు వీడియోని లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియో లింక్ని షేర్ చేయండి. ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఆ బెల్ బటన్ యాక్టివేట్ చేయడం వల్ల మన ఛానల్లో లేటెస్ట్గా అప్లోడ్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉంటారు.